అందరికీ హాయ్ అండి. ఈ మధ్య కాలంలో మన ఇండియాలో ఉక్రెయిన్ అనే దేశం గురించి చాలా ఎక్కువగా డిస్కషన్ అయితే జరుగుతుంది. సో దీనికి రెండు కారణాలు అన్నమాట. ఒకటి వచ్చేసి రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడం. సో కాబట్టి యాజ్ యూజువల్గా మనకి ఇండియాలో ఎందుకు యుద్ధం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి డిస్కషన్ అయితే జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్స్ చాలామంది ఉక్రెయిన్లో మెడిసిన్ కోర్స్ చేసుకుంటూ అక్కడ చిక్కులిపోయారన్నమాట. అంటే మన ఇండియాకి రాకుండా సో అక్కడ ఆ యుద్ధంలో వాళ్ళు చిక్కులిపోయారు. దీనికి సంబంధించి కూడా మనకి ఉక్రెయిన్ గురించి ఇండియాలో చాలా భారీగా డిస్కషన్ జరుగుతుంది. సో కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా బాగా పాపులర్ అయిన దేశం ఏంటంటే ఉక్రెయిన్ అన్నమాట, మన ఇండియాకి సంబంధించి. సరే, ఓకే. సో చాలామంది మన ఇండియాలో కాకుండా ఉక్రెయిన్ అనే దేశంలో ఎందుకు మెడిసిన్ చదువుతున్నారు, అక్కడ ఖర్చులు ఎలా ఉంటుంది, మన ఇండియాతో పోల్చుకుంటే అక్కడ ఖర్చులు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక అంటే ఫారిన్ కంట్రీస్లో మనం ఎంబీబీఎస్ చేస్తే ఏంటి అనేది, ఓకేనా? ఎస్. సో ఏంటంటే కనుక మన ఇండియాలో మెడిసిన్ కోర్స్కి చాలా చాలా హై డిమాండ్ అయితే ఉంది, చాలా కాంపిటీషన్ కూడా ఉంది. పైగా దీనికి నీట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అన్నమాట. నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే, క్వాలిఫై అయినంత మాత్రమే సీట్ రాదు. అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకే సీట్ దక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగా ఎవరికైతే మన ఇండియాలో సీట్ దొరకలేదో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫారిన్లో ఎంబీబీఎస్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కువ మంది ఉక్రెయిన్ దేశం పైన అంటే ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేయడానికి ఆసక్తి అయితే చూపిస్తుంటారు. సో ఎందుకంటే అక్కడ మన ఎంబీబీఎస్ కోర్స్ అంటే ఎంబీబీఎస్ కోర్స్ చేయడానికి చాలా తక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా తక్కువ అమౌంట్తో ఎంబీబీఎస్ కోర్స్ అనేది పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఉక్రెయిన్లో 1 ఇయర్కి అంటే పర్ ఇయర్కి 4 to 5 lakhs మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు, 4 to 5 lakhs. సో ఓవరాల్గా మనకి ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసుకోవడానికి 17 to 20 lakhs మాత్రమే ఖర్చు అవుతుంది. ప్లస్ ఎక్స్ట్రాగా మీ ఖర్చులు మీ అంటే మీ అక్కడ ఉండడానికి రెసిడెన్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా రెంట్ పర్పస్ కావచ్చు, మీ ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కలుపుకున్నా కూడా 23 to 24 lakhs మాత్రమే అవుతుంది మొత్తం మీ ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసుకోవడానికి. అలా కాకుండా ఇండియాలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయాలంటే కనుక తక్కువ అంటే మనకి 70 lakhs అవుతుంది మొత్తం. ఈ డిగ్రీ పూర్తి చేయడానికి 70 to 80 lakhs కావాలి. సో కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉక్రెయిన్లో చేస్తే తమ చాలా తక్కువ అమౌంట్కి అయిపోతుంది కదా అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ చేస్తున్నారు. దాదాపు మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే 18,000 to 20,000 మెంబర్స్ అంటే స్టూడెంట్స్ ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ కూడాను దగ్గర దగ్గర 4,000 మెంబర్స్ ఉక్రెయిన్ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసుకొని మన ఇండియాకి వస్తున్నారు. సో ఇండియాకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అయితే కుదరదు అన్నమాట. మన ఇండియాలో సపరేట్గా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫారిన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని వస్తారో ఇండియాకి, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ప్రాక్టీస్ అయితే ఇవ్వరు, ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు ఇండియాలో. 4,000 members ఉక్రెయిన్ నుంచి అంటే వేరే ఫారిన్ నుంచి వస్తే కనుక డిగ్రీ పూర్తి చేసుకొని ఇక్కడ ఇండియాలో వచ్చి ఎగ్జామ్ రాస్తే దాదాపు 700 to 800 members మాత్రమే క్వాలిఫై అంటే పాస్ అవుతున్నారన్నమాట. సో వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, సో ఇది ఉక్రెయిన్ సంబంధించి మెడిసిన్ కోర్స్ సంబంధించి డీటెయిల్స్. ఇంకా నేను రాబోయే వీడియోస్లో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మెడిసిన్ కోర్స్ ఉక్రెయిన్లో కానీ లేకపోతే వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో కానీ. కాబట్టి మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీరు ఎంతమంది ఫారిన్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ తెలియజేయండి, ఫారిన్నా లేకపోతే ఇండియానా. ఇండియాలో అంటే మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఇండియాలో ఎంబీబీఎస్ కోర్స్కి ఎంత ఖర్చు అవుతుంది మీ అంచనా ప్రకారంగా అది కూడా మీకు తెలిస్తే కన్నా కింద కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.